లలిత ఎక్స్చేంజ్ పాత నగల అదే బరువుకి కొత్త నగలు నగల ఇరవై పర్సెంట్ ఆదా చేసుకోవచ్చు ఇప్పుడు పోయే కాలం వచ్చినప్పుడు ఏదైనా మాట్లాడతారు మొత్తం మోడీనే అడుగుతా చేరమని చెప్పి ఇంకా మళ్ళీ కిషన్ రెడ్డితో ఎందుకు మాట్లాడేది మోడీ అమిత్ షాను కూడా కాంగ్రెస్లో చేరమని చెప్తాం మా సిద్ధాంతాలను కాంగ్రెస్ విధానాలను ఆచరించే విధంగా వచ్చి చేరమని చెప్తాం ఈ పర్థం లేని ఆరోపణలతో వాళ్ళని ఎవరు కాపాడలేరు ఒక ఉద్దేశంతోనే అందులోకి పోయిన్రు అందులోకి పోయిన తర్వాత వాస్తవాలు కనిపించినాయి బీఆర్ఎస్ బీజేపీ కొట్లాడుకుంటున్నారు కేసీఆర్ అవినీతి మీద లక్ష కోట్ల రూపాయల సంపాదన మీద బీజేపీ చర్యలు తీసుకుంటుందని చెప్పి రాజగోపాల్ రెడ్డి వివేక్ విశ్వేశ్వర్రెడ్డి విజయశాంతి గారు డీకే అర్ణ గారు జితేందర్ రెడ్డి గారు అది వీళ్ళందరి నాయకులు అందులో పోయి చేరిన్రు అందులో పోయి చేరిన తర్వాత ఏమైంది వాళ్ళు వీళ్ళు దోసుకున్న దాంట్లో కలిసి పంచుకుంటున్నారు కాబట్టి ఇక ఇమడలేము మేము ఉండలేము ఇప్పుడు ప్రత్యామ్నాయం కాంగ్రెస్ కాంగ్రెస్తో మేము కలిసి పనిచేస్తాం మేము యాక్చువల్గా సిద్ధాంతపరంగా కాంగ్రెస్ వాదులం కానీ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిని నిలువరించడానికి బీజేపీతో చేరమన్నారు వాళ్ళు ఎవ్వరు బీజేపీ సిద్ధాంతాలను ఆకర్షించి పోలే కేంద్రంలో అధికారంలో ఉన్నారు కాబట్టి కేసీఆర్ అవినీతి మీద చర్యలు తీసుకుంటారని వాళ్ళు వెళ్ళిన కానీ అవినీతిలో వాళ్ళు కూడా భాగస్వాములు అని తెలిసిన తర్వాత వాళ్ళు వెనక్కి వస్తున్నారు నేను ముందే చెప్పిన కాంగ్రెస్లకు రావాలనుకున్న వాళ్ళను సాధారణంగా ఆహ్వానిస్తున్నాం వాళ్ళ వాళ్ళ స్థాయిని బట్టి డెఫినెట్గా పార్టీ వాళ్లకు అవకాశాలు హోదా ఇస్తుంది